రేప శుక్రవారం చాలా అద్భుతమైన రోజు. గుమ్మం దగ్గర దీన్ని వెలిగిస్తే చాలు, ఇక మీ సుడి తిరిగిపోతుంది, మీ కష్టాలన్నీ కూడా పోతాయి. 24 గంటల్లో మీరు కుబేరులు అవుతారని చెప్పుకోవచ్చు. 24 గంటల్లోనే మీ కష్టాలు తీరి మీరు చక్కగా పట్టిందల్లా బంగారం అవుతుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం అండి. గుమ్మం దగ్గర ఈ చిన్న పరిహారం చేసేసుకోవటం వల్ల ఇంట్లో మనం పడుతున్న కష్టాల నుంచి మనకు విముక్తి కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట. శుక్రవారం తిథిని మనం గొప్ప తిథిగా భావిస్తాము. అందులో మనకు ఈ మాసం చాలా పవిత్రమైనది. అలాగే కాకుండా ఈ కార్తీక మాసంలో మొదటి శుక్రవారం కాబట్టి ఈ చిన్న ఉపాయాన్ని పాటిస్తే చాలిక మనకు తిరుగుండదు. మన ఇంట్లో మనకు ఉండే కష్టాలు అలానే కాకుండా ఎన్నో రకాల సమస్యల నుంచి మనం సులభంగా బయటికి రాగలుగుతామని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఏంటంటే ఒక విధి విధానాన్ని చక్కగా పాటించండి. ఇంట్లో ఉండే ఎలాంటి దరిద్ర బాధలు కానీ కష్టాలు కానీ అలాగే కాకుండా మనం పడుతున్న ఇబ్బందులు కానీ వాటి నుంచి మనకు విముక్తి కలగాలన్నా, మన ఇంట్లోకి వస్తున్న చెడు నుంచి మనకు విముక్తి కలగాలన్నా ఈ చిన్న పరిహారాన్ని తప్పకుండా మీరు పాటించి చూడండి. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మీరు తప్పకుండా కోటీశ్వరులు అవుతారు. ధనం కూడా మీ ఇంట్లోకి రావటం అనేది జరుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు. మనం ఏంటంటే ఈ ఉపాయాన్ని ఎలా చేసుకోవాలి, ఎలా చేస్తే ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నస్తే లైక్ చేయండి, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. శుక్రవారం తిథిని గొప్ప తిథిగా భావిస్తాము. ఆ రోజు చేసే పనులు అన్నీ కూడా సిద్ధింపబడతాయని లక్ష్మీ పూజ కూడా మనం చేస్తూ ఉంటాము, అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటాము. అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక శుక్రవారం తిథి రోజున కొన్ని నిష్ట నియమాలను ఖచ్చితంగా పాటించాలి. అలా పాటిస్తే ఇక మనకు తిరుగులేని యోగాలు అనేవి ప్రాప్తిస్తాయని మనం చెప్పుకోవచ్చు. నార్మల్గా ఎంత లేని వారైనా సరేనండి శుక్రవారం రోజు ఒక చిన్న దీపమైన పెట్టుకుంటారు లక్ష్మీదేవికి, ఎందుకంటే అలా పెట్టుకుంటే అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని నమ్ముతూ ఉంటారు. శుక్రవారం వచ్చిందంటే చాలు, ఇంటిని శుభ్రం చేసుకోవటము అలానే కాకుండా చక్కగా అలంకరించుకోవటము, గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టడము, గుమ్మం దగ్గర ముగ్గులు వేయటము ఇలాంటివి చేస్తూ ఉంటారు. అలాంటి పవిత్రమైన గుమ్మం దగ్గర ఈ పరిహారం శుక్రవారం తిథి రోజున సాయంత్రం 6-7 సమయంలో చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. మీ జీవితం అనేది మారటానికి అవకాశం ఉంటుంది అని మనకు శాస్త్రం చెబుతుందన్నమాట. కాబట్టి ఏంటంటే 6 గంటల నుంచి 7 గంటల మధ్య ప్రాంతంలో ఈ యొక్క పరిహారం అనేది తప్పకుండా మీరు పాటించి చూడండి. మనం ఏంటంటేనండి లక్ష్మీదేవి అనుగ్రహం కలగటం లేదు, లక్ష్మీదేవి అనుగ్రహం కలగకనే మాకు ఇన్ని ఇబ్బందులు వచ్చాయి, ఇన్ని కష్టాలను మేము పడుతున్నామని చాలామంది బాధపడిపోతూ ఉంటారు. అమ్మవారి అనుగ్రహం ఉందనుకోండి మనకు ఆటోమేటిక్గా ఏంటంటే సంపాదన పెరుగుతుంది, కష్టాల నుంచి బయటపడతాము, ఎన్నో రకాలుగా కూడా మనకు బాగుండటానికి కూడా అవకాశం అనేది ఉంటుందన్నమాట. అదే మనకు అమ్మవారి అనుగ్రహం లేదనుకోండి విపరీతంగా మనము ఏంటంటే సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాము. ఆ సమస్యల్ని ఏంటంటే తట్టుకోలేక ఒక్కొక్కసారి మనం బాధపడిపోతూ ఉంటాం కదా, అలాంటి బాధ నుంచి కూడా మీరు బయటికి రావాలంటే ఈ పరిహారం చెయ్యండి. ఇంట్లో దరిద్ర బాధలు ఉంటూ ఉంటాయి, అలానే కాకుండా చాలా వరకు కూడా కష్టాలను ఎదుర్కొంటూ ఉంటాము. మనం ఏంటంటేనండి కొన్ని కష్టాలను మనమే తెచ్చుకున్న వారం అవుతాము, కొన్ని దరిద్రాలను మనతో పాటు మనమే మోసుకొస్తాము. అలా ఎలా అంటే కనుక మనము చాలా వరకు కూడండి కొన్ని నమ్మము, కానీ నిజంగా శాస్త్రాల ప్రకారం ఏంటంటే ఇవన్నీ కూడా ఉన్నాయని మనకు శాస్త్రాలు చెబుతున్నాయన్నమాట. అవేంటంటే కనుక నార్మల్గా వచ్చేసి మనము నార్మల్గా బయటికి వెళుతూ ఉంటాం కదండి, బయటికి వెళ్ళేటప్పుడు రోడ్లపై చూసుకోకుండా ఏదేదో తొక్కుతాము, తొక్కిన తర్వాత ఇంటికి అలాగే తిరిగి వస్తూ ఉంటాము. అలా వచ్చినప్పుడు ఏంటంటే ఏదైతే చెడు ఉంటుందో అది ఖచ్చితంగా మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది, కానీ మనం దాన్ని గమనించుకోలేము, గ్రహించుకోలేము. మనకు తెలియక ఏంటంటే ఏది జరగలేదు, అంతా బాగానే ఉంది, మేము కూడా బాగున్నాం అనుకుంటాం. కానీ ఆ నెగిటివ్ మన ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత దాని అంటే ద్వారా ఏర్పడే ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటితో మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము, చాలా సతమతం అవుతూ ఉంటాము. ఆ ఇబ్బందులు ఎలా తొలగించుకోవాలి, ఆ ఇబ్బందుల నుంచి ఎలా బయటపడాలంటే మీరు ఖచ్చితంగా ఈ పరిహారం అనేది పాటించి చూడండి. దీనికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదు, ఇది 100% ఫలితాన్ని తెచ్చిపెడుతుంది, మీ జీవితాన్ని మార్చేస్తుంది, మీకు కావలసినంత సంపదను పెంచుతుంది, మీకు ఉండే కష్టాలన్నీ కూడా తీర్చేస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. ఈ పరిహారానికి కావాల్సింది ఖచ్చితంగా మట్టి ప్రమిద కావాలి. మట్టి ప్రమిద ఉంటేనే పరిహారం చేయండి, మనం చెప్పుకునే ఈ యొక్క వస్తువులు ఉంటేనే పరిహారం చేసుకోండి. అలాంటప్పుడు ఏంటంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, మీ ఇంట్లో ఉండే కష్టాలన్నీ కూడా తీరిపోతాయి, అమ్మ మిమ్మల్ని చక్కగా దీవించడం అనేది జరుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు. మనకి పరిహారానికి కావాల్సింది ప్రమిద కావాలి, యాలకులు కావాలి, లవంగాలు కావాలి, 5-5 కావాలండి, 7 సార్లు బెల్లం ముక్కని చిటికెడు చిటికెడు తీసుకోండి, కర్పూర బిళ్ళలు కూడా కావాలి. దీన్ని వెలిగించడానికి కొంచెం నెయ్యి అయితే సరిపోతుందన్నమాట. ఇవన్నీ కూడా చాలా పవిత్రమైన వస్తువులుగా మనం భావించవచ్చు. చాలా అంటే వరకు కూడా ఏంటంటే ఈ వస్తువులు పరమ పవిత్రంగా మనం భావిస్తాము, చాలా మంచి వస్తువులుగా కూడా చెప్పుకోవచ్చు. దరిద్రాలను తొలగిస్తాయి, డబ్బుని తెచ్చిపెడతాయి, రాబడిని పెంచుతాయి, ఇంట్లో ఉండే కష్టాలను మనని అంటే కష్టాల నుంచి మనని గట్టెక్కిస్తాయి. కాబట్టి
ఏంటంటే ఈ చిన్న ఉపాయాన్ని గుమ్మం దగ్గర శుక్రవారం తేదీ రోజున 6 గంటల సమయం నుంచి 7 గంటల మధ్య ప్రాంతంలో ఈ పరిహారం చేస్తే ఇంకా మీకు తిరుగుండదు. లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రావటము, మీ ఇంట్లో అడుగు పెట్టడం అనేది జరుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు. అలాగే కాకుండా ఏంటంటే కనుక మనము ఈ పరిహారం చేసేసుకోవటం వల్ల 100% మాకు ఫలితం అనేది రావటం మనం చూస్తామని చెప్పదగ్గ విషయము. ముఖ్యంగా వచ్చేసి సాయంత్రం పూట ఏంటంటే ఇంటి గుమ్మం దగ్గర ఊట చేసిన తర్వాత చక్కగా కొన్ని నీళ్ళను చల్లి ఈ పరిహారం అనేది చేసేసుకోండి. అలాగే చేయకూడదు. మనం చక్కగా అంటే కాళ్ళు చేతులను కడిగేసుకుని ఈ పరిహారం చేసుకుంటే సరిపోతుంది. ఒక మట్టి ప్రమిదని కుడివైపున గుమ్మం పక్కన పెట్టండి. అందులో వచ్చేసి ఒక 5 యాలకులతో పాటు 5 లవంగాలు, ఒక 2-3 కర్పూర బిళ్ళలు, అలాగే వచ్చేసి చిటికెడు బెల్లం 7 సార్లు తీసుకోండి. ఆ తర్వాత కాస్త ఆవునేతిరి పోసేసి దాన్ని వెలిగించండి. అది వెలిగేంతసేపు కూడా ఏంటంటే మనము దాని దగ్గర ఉండాలి, ఎందుకంటే అది కొంచెం వెలగటానికి సమయం పడుతుంది కాబట్టి. అది వెలిగిన తర్వాత ఏదైతే పొగ వస్తుందో అది మన ఇంట్లోకి వెళ్ళేలాగా చూసుకోవాలి. అలా వెళ్ళింది అనుకోండి మన ఇంట్లోకి చెడు అనేది రాదు. మనం గుమ్మం దగ్గర ఎందుకు వెలిగిస్తున్నామంటే కనుక మన ఇంట్లోకి ఏదైనా రావాలంటే గుమ్మం దాటే మన ఇంట్లోకి రావాలి. ఏదైనా బయటికి వెళ్ళాలంటే మన గుమ్మం దాటే బయటికి వెళ్ళాలి కాబట్టి మనం గుమ్మం దగ్గర ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధింపబడుతుంది, మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది, మన జీవితాన్ని మార్చేస్తుంది, కష్టాల నుంచి మనకు విముక్తి కలుగుతుంది. శుక్రవారం తిది రోజున ఈ పరిహారం చేస్తే అమ్మవారు మన ఇంటికి రావటం కూడా జరుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి గుమ్మాన్ని హిందూ సాంప్రదాయం మనం పవిత్ర అంటే పరమ పవిత్రంగా మనం భావిస్తూ ఉంటాం కాబట్టి ఇలా ఈ పరిహారం గుమ్మం దగ్గర చేస్తే మనకు మంచి జరగటం మనం గమనిస్తామని చెప్పొచ్చు. అలాగే వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుకనండి, ఈ పరిహారం మనం చేయడం వల్ల మనకు నిష్ఠగా నియమంగా అమ్మవారి అనుగ్రహం అలాగే కలుగుతుంది అని మనం చెప్పొచ్చు. అలానే ఇంకొకటి ఏంటంటే కనుక ఎవరైతే నమ్మకంతో ఈ పరిహారం చేస్తారో ఇంకా వారికి తిరుగుండదు. అలా మనం ఏంటంటే ఈ పరిహారాన్ని చెయ్యాలి. ఒక వారం చేస్తే ఫలితాలు రాలేదంటే 2 వారం చెయ్యండి. ఇదేంటంటే వెలిగించిన తర్వాత ఆ బూడిదను తీసుకెళ్ళి ఎక్కడైనా సరే కొంచెం దూరంగా పోసేయండి, లేదంటే ఎక్కడైనా సరే మనము బయట ఎక్కడైనా సరే నీళ్లతో కడిగేస్తే సరిపోతుంది అనమాట. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయండి. ఇది వెలిగేంతసేపు కూడా ఏంటంటే ఆ పొగ ఏదైతే వస్తుందో అది ఇంట్లోకి వెళ్ళేలాగా చూసుకోండి. మ్యాక్సిమం అలా వెళితే మన ఇంట్లో నుంచి దరిద్ర దేవత ఆటోమేటిక్గా బయటికి రావటం అనేది మనం చూస్తామని చెప్పొచ్చు. ఆ దరిద్ర దేవత వెళ్ళిపోతే లక్ష్మీదేవి మన ఇంట్లోకి ఆకర్షించబడడం జరుగుతుంది, మనకు ఉండే కష్టాలు తొలగిపోతాయి, చక్కటి యోగాలు కూడా ప్రాప్తించడానికి అవకాశం అధికంగా ఉంటుందన్నమాట. కావున ఏంటంటే గుమ్మం దగ్గర ఈ యొక్క పరిహారాన్ని ఒక విధి విధానంగా పాటించి అద్భుతమైన ఫలితం పొందండి. గుమ్మం దగ్గర ఈ పరిహారం చేసిన వారికి తిరుగుండదు. అలానే కాకుండా ఏంటంటేనండి, ఈ పరిహారాలు చేస్తూనే కొన్ని నియమాలను మనం పాటించాలి. శుక్రవారం తిది రోజున ఆడవాళ్ళు ఎక్కువగా ఇంట్లో ఏడవడం, గొడవలు పెట్టుకోవడం అంటే శాపనార్థాలు చాలా వరకు కూడా శపించటము ఇలాంటివి చేయకూడదు. తలను వీరబోసుకొని కూడా శుక్రవారం తిది రోజున ఇంట్లో తిరగకూడదు. అలాగే వచ్చేసి చక్కగా జడవేసుకొని పూలు పెట్టుకొని చక్కగా అలంకరించుకొని లక్ష్మీదేవి లాగా ఉంటే ఖచ్చితంగా అమ్మవారికి మన ఇల్లు నచ్చుతుంది, మనం కూడా నచ్చి మనని మెచ్చి చక్కగా మన ఇంట్లోకి రావటం అనేది జరుగుతుంది. ఏ ఇల్లు అయితే శుచి శుభ్రతను అంటే కలిగి ఉంటుందో ఆ ఇంట్లో కష్టాలు చాలా తక్కువగా ఉంటాయి, చాలా వరకు కూడా ఇబ్బందులు రాకుండా ఉంటాయని మనం చెప్పొచ్చు. అలాంటి ఇంట్లో తప్పకుండా లక్ష్మీదేవి ప్రవేశించడానికి కూడా ఇష్టపడుతుంది. కావున ఏంటంటే ఎలా పడితే అలా ఉండటం, ఎలా పడితే అలా చేయడం చేయకుండా శుక్రవారం తిది రోజున నిష్ఠగా నియమంగా ఉన్నవారి ఇంట్లో తప్పకుండా కష్టాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి, అమ్మవారు రావటం కూడా చాలా చక్కగా ఉంటుందని మనం చెప్పొచ్చు. గుమ్మం దగ్గర పరిహారం చేస్తే ఏదైనా సరే చెడు వస్తే ఆ గుమ్మం నుంచి బయటికి వెళ్ళిపోతుందని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట. అంటే ఇంట్లోకి ఆకర్షించబడకుండా బయట నుంచే గుమ్మం అంటే గుమ్మం లోపలికి రాకుండా బయట నుంచి చెడు వెళ్ళిపోతుంది. మనం ఎక్కడెక్కడో తిరిగి ఎక్కడెక్కడో ఏదేదో తొక్కి మన ఇంటికి వస్తూ ఉంటాం కదా, అలా వచ్చినప్పుడు మనతో పాటు ఏదైనా చెడు వస్తే అది అక్కడనే ఆగిపోతుంది అనమాట. ఎందుకంటే మనం పరిహారం చేసాం కాబట్టి అది ఇంట్లోకి వచ్చే అంత మనకు సమయం అనేది ఉండదండి. బయటి వరకే మాత్రమే ఆ చెడు అనేది ఉంటుంది, అక్కడి నుంచే వెనక్కి తిరిగి వెళ్ళిపోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయని మనకు శాస్త్రాల్లో తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క పరిహారాన్ని శుక్రవారం తిది రోజు మనం చెప్పుకునే విధంగా పాటించి మంచి ఫలితాన్ని పొందండి. ఒక 5 శుక్రవారాలైనా సరే పాటించి చూడండి.